సో హాయ్ గైస్ వెల్కమ్ టు ది రాక్కీ ట్రావెలర్ ఛానల్ సో వీడియో అప్లోడ్ చేస్తే చాలా రోజులైందనమాట సో టైం దొరకట్లేదు ఈ మధ్య డ్యూటీలో సో ఓకేనా సో ఏంటంటే ఈ వీడియోలో మనం నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే వీడియోతో చూడబోతున్నాము మన ఈ లీవ్ ఉన్నింది సండే కదా సో ఆ రోజు మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాము సో నేను దాని గురించి హిస్టరీ అయితే ఏం నేను వీడియోలో చెప్పట్లేదు కింద డెస్క్రిప్షన్లో అయితే నేను చేశాను పేస్ చేశాను సో అక్కడైతే దాని హిస్టరీ పుట్టు ఎట్లా పుట్టింది ఏంటి దాని మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పాను ముందు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో దాంట్లో అయితే మీరు చూడండి సో ఎందుకంటే నేను ఇప్పుడు దాంట్లో చెప్పాను అనుకోండి ఆ షార్ట్ వీడియో కాస్త ల్యాగ్ వీడియో అయిపోతుంది ఓకేనా సో మ్యాక్సిమం వంద షార్ట్ వీడియో నచ్చుతుంది కాబట్టి ల్యాగ్ వీడియో అవసరం అనుకుంటాను నేనైతే సో ఓకేనా తప్పకుండా అంతేకాకుండా మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి సో అంతే అనుకుంటున్నారా కాదు గైస్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కాస్త వీడియోని చూడమండి ఓకేనా సో మన ఛానల్ని కాస్త మన ఛానల్ కాస్త రీచ్ ఉంటుంది ఓకేనా గైస్ చలో టు వీడియో సో గైస్ ఎయిటీ థర్డ్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనమాట ఇది ఎనభై మూడవ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన అని ఉంది ఓకేనా ఇక్కడైతే ఇది మనకి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ పక్కన ఉంటుంది సో ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పర్సెంట్ అనమాట సో ఎంట్రీ అయిన తర్వాత మీరు లెఫ్ట్ చాలా అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా రేంజ్ ఉంటుంది అనమాట ఇది మనకి స్టార్టింగ్ ఎంట్రీలో మీకు ఇక్కడ జయిన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఉంటుంది సో వెళ్ళి అలాగని దాంట్లోకి దొరకండి డైరెక్ట్ బట్లో ఏదైతే ఎంట్రీ లైన్ ఉంది చూసేదామని సో ఈ జేన్ ఫ్యాక్టరీ అనేది ఇది చాలా చోట్ల ఉన్నది సో అక్కడే చిన్న ఈ పింగాణి ఐటమ్స్ కానీ ఉంటాయి ఇక్కడ చూడండి అక్కడికి వెళ్ళి మీకు ఇరిగేవి ఇరిగినవి పగిలేవి పగలనివి అన్నీ దొరుకుతాయి అనమాట కాసిన తీసుకోవచ్చు అంటే మీరు ఎలాగైనా స్టార్టింగ్ అయినా షాపింగ్ ఇట్లా చేయకండి మొత్తం తిరగండి మొత్తం అంతా కవర్ చేసిన తర్వాత ఇంకా మీరు వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు కదా సో ఆ హాఫ్ అన్ అవర్లో మీరు మొత్తం ప్లేసెస్ కవర్ చేసి ఉంటారు కదా ఏవి ఏవి ఉన్నాయి అని సో మీకు నచ్చినవి అప్పుడు ఆ షాప్కి వెళ్ళి కొనుక్కోండి అనమాట మీరు స్టార్టింగ్లో కొన్నారనుకోండి మీరు తిరగలేరు మొత్తం అన్నీ మీరు క్యారీ చేస్తూ తిరుగుతూ ఉండాలి అది చాలా వరకు ప్రాబ్లం అవుతుంది అనమాట సో ఓకేనా ఇక్కడ చూడండి జైన్ ఫ్యాక్టరీ ఒకటి కదా చాలా చోట్ల ఉన్నాయి మీకు సో ఇక్కడ చూడండి టాయ్ ట్రైన్ వస్తుంది సో దీనికి ఎవరు అడ్డెల్లకండి వెళ్ళకండి అడ్డు వెళ్ళారనుకోండి గుద్దేస్తుంది గుద్దిన తర్వాత మళ్ళీ కేసులు గీసులు పెడతానంటే వాళ్ళు అనమాట సో ఇది ఈ బండి గుద్దితే కేసులు కట్టారు ఏముండవు ఓకేనా సో మీకు టాయ్ ఫ్రీన్ కావాలంటే అక్కడ మీకు బోర్డులు వేసి ఉంటారు అక్కడక్కడ ఓకేనా సో ఆ బోర్డుని బట్టి మీరు వెళ్ళొచ్చు అలాగే స్ట్రైట్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోండి అనమాట మీరు ఫస్ట్ ఒక లెఫ్ట్ సైడ్ రూట్ ఉంటుంది కదా ఆ లెఫ్ట్ సైడ్ రూట్లో వెళ్ళిపోండి అలా నడుచుకుంటూ వెళ్ళండి ఆ లాస్ట్కి వెళ్ళేసి ఆ లాస్ట్ నుంచి అలా రైట్కి వెళ్ళి మొత్తం అంతా కవర్ చేసుకొని రండి ఓకేనా మీరు స్టార్టింగ్లో మీకు ఎక్కువ ఇలాంటి బట్ట షాపులు కనిపిస్తున్నాయి మీకు కాసేపు తిరిగేసి కాస్త కొంచెం అట్లా బట్టలు షాపింగ్ అంటే ఫ్యామిలీతో వెళ్ళాను ఆ కాస్త తినేసి తినేసిన తర్వాత ఇక్కడే రీఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళాను అనమాట అంటే ఇది యాక్చువల్లీ రీఫిల్ టవర్ కదా సో ఈ ఫిల్ టవర్ని కాస్త రీఫిల్ టవర్ చేసేద్దాం మనం ఓకేనా చూడండి మొత్తం లైటింగ్ అయితే వేరే లెవెల్ అనమాట చాలా బాగుంది రీఫిల్ టవర్ సో రీఫిల్ టవర్ దగ్గర నుంచి అలా కాస్త పక్కకి వెళ్ళాను అక్కడ కొంచెం కొంచెం వెరైటీ టైప్స్ ఆఫ్ ఇవి ఇవి ఉన్నాయి అవి చూసాను కాసేపు కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అంటే ఎక్కువ మనకి ఎక్కడ చూసాను బట్టలే కనిపిస్తాను కా తర్వాత మొత్తం ఇంకోటి ఇక్కడ చూడండి సో అక్వేరియం టైప్ అనమాట మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి సో అక్కడ మనకి ఓన్లీ క్యాషే ఉంటుందన్నమాట గూగుల్ పే ఉంటుంది కానీ కాకపోతే అక్కడ ఎక్కడ పని చేయదు గూగుల్ పే ఫోన్పే మీరు ఏవి చేయమనమాట ఓన్లీ క్యాషో సో మీరు అంటే కట్టలు కట్టలు తీసుకొని వెళ్ళాలి మీ ఐదు వందలు పోయి తీసుకొని వెళ్ళాలనుకోండి ఏ దీనికి యూజ్ ఉండదు అక్కడ వంద రూపాయలు అనమాట మనకి ఆ ఫిషక్వేరేమ్కి ఓకేనా అక్కడి నుంచి పిస్తా హౌస్ అక్కడ లైటింగ్ షో చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఫుల్ పీపుల్స్ అనమాట జనాలు మాత్రం హెవీగా ఉంటారు అక్కడ అందుకే సండే మాత్రం దయచేసి వెళ్ళకండి అలా ఆ కాస్త ఆ పిస్తా హౌస్ నుంచి కొంచెం రైట్ సైడ్ వెళ్ళాను కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళగానే అక్కడ పిల్లలు ఆడుకున్నారు సో నేను అక్కడికి వెళ్దాం అనుకున్నా కానీ నేను వెళ్ళి ఆడుకుందాం పిల్లల చేతలో అక్కడికి వెళ్ళాను సెక్యూరిటీగా అతను ఉన్నాడు అతను ఏ దొబ్బేర పక్కకి అన్నాడు ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకా కాస్త ఆ పక్కనే కొంచెం పక్కకి వెళ్ళాను అక్కడ ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏదో కొంచెం షో చేస్తారనమాట ప్రజెంటేషను అక్కడ చూడలేదు చాలా బాగా నచ్చింది అలా వెళ్ళి కాస్త లోపల ఏదో వీడియో చేసుకుందాము తీసుకుందామని అనుకున్నాను అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు బాబు పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అనేసి వీడియో తీసుకోవద్దన్నారు అది అంటే ఏది దొరుకుతాయి అది తీసుకొని ఆ తర్వాత దాని పక్కలో కొంచెం నెవిల్ ఉంది ఒరిజినల్ది సో అక్కడ చూసారు నెమలి సో దాన్ని తీసుకొని తర్వాత అక్కడ టాయిస్ తర్వాత కుందేళ్ళు ఉన్నాయి సో కొందేలు తీసుకొని కొంచెం ఏదో బర్డ్స్ కొన్ని ఉన్నాయి అవి కాస్త చూసుకొని తర్వాత అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాయి అనమాట సో చాలా బాగుంది చూడండి ఒకసారి మీరు కూడా అక్కడ నుంచి కొంచెం కాస్త పక్కకి వెళ్తే అక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వాచెస్ ఉంటాయి అనమాట సో అంటే మీరు వీప్కి వేసుకోవచ్చు గోడకి వేసుకోవచ్చు కార్లో పెట్టుకోవచ్చు చేతు కట్టుకోవచ్చు లేదంటే మేము మేము నూది మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా కాస్త ముందుకెళ్తే అక్కడ బట్టలు కొట్టే మిషన్లు ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ కావాలంటే ఎవరిని గుట్టేలా ఉంటాయి తీసుకోవచ్చు కార్పెట్స్ ఉన్నాయి అంతేకాకుండా కాస్త ముందుకెళ్తే కానీ ఖైదీ బజార్ ఉంది మొత్తం చేత్తో క్రియేట్ చేసినవి ఇక్కడ ఉంటాయి మొత్తం చేత్తోనే ఏమైనా కానీ ఇక్కడ ఉన్న మొత్తం చేత్తోనే ఇక్కడ చూస్తున్నారు కదా నూల్ నుంచి అంటే పత్తి నుంచి ఎలా చేయాలి దారం అనేది చూపిస్తారు అంటే అక్కడ ఉండదు జస్ట్ ప్రజెంటేషన్ పెట్టారు అది చూసుకున్న తర్వాత కాస్త అలాగే మళ్ళీ పిస్తాఫ్ దగ్గరికి వెళ్ళాను అంటే ఎక్కడ తిరిగి అక్కడికే వెళ్ళాలని మనసు ఆగుతుంది అనమాట అంత బాగుంది అక్కడ అక్కడ ఇక్కడ చూడండి ఫ్లవర్ గిఫ్ట్స్ అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ ఒక షాప్ కనిపించింది నాకు ఇక్కడ చూడండి మొత్తం చెక్కతో చేశారంట డిఫరెంట్ టైప్స్ అనమాట ఫొటోస్ దేవుడివి ఇలాంటివి సో డ్రాయింగ్ టైప్ అనమాట నేను చూసి ఫస్ట్ డ్రాయింగ్ అనుకున్నా తర్వాత టచ్ చేసి చూస్తే మొత్తము చెక్కతో చేస్తారనమాట అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి మీరు కూడా ఎంత బాగుంది కదా ఇది కొనుక్కుందాం అన్న కానీ కాకపోతే వీళ్ళు ఎక్కడ మళ్ళీ ఆశలు అడుగుతారు అనేసి కానీ సెలెక్ట్గా అయిపోయి వచ్చేసాను అనమాట మా దగ్గర అసలు మన దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉండదు కదా సో అంతే కదా సో చూడండి ఈ స్వామి ఫోటో అయితే చాలా బాగుంది కింద రాధాకృష్ణు అసలు ఒకటి రేసు గుర్రం పరిగెత్తుతున్నాయి రేసు రేసుగుర్రాలు ఓకేనా అక్కడ నుంచి కాస్త ముందుకెళ్ళాను అక్కడ మొత్తం పిల్లలు గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడ గేమ్స్ వెళ్ళి కాసేపు అక్క అలా ఇలా కొంచెంసేపు ఎంజాయ్ చేశాను అనమాట చూసి ఎక్కడ వెళ్ళేది ఎంజాయ్ చేసేది తొక్క ఆ మాదిరి జనాలు ఉంటే మరీ హెవీగా ఉన్నారు జనాలు మాత్రం నేను వెళ్ళినప్పుడు చూడండి ఎక్కడ చూసినా అసలు రోడ్డు చూడాలి లేదంటే మనుషులు కాళ్ళు చూడాలి అర్థం అవ్వట్లేదు అంతగా ఉన్నారు రోడ్డు కన్నా ఎక్కువ జనాలు కాళ్ళతో కాళ్ళలోనే తక్కువని వెళ్తున్నాం అనమాట అంత హెవీగా ఉన్నారు జనాలు కాసేపు అలా పిల్లలు వాళ్ళు ఆడుతుంటే కాస్త వాళ్ళు కాసేపు నేను అలా చూసి కాస్త ఎంజాయ్ చేసి తర్వాత సరేలే అనేసి మళ్ళీ రిటర్న్ అయ్యి అనమాట వేరే ప్లస్కి చూడండి మీరు ఒకసారి సో మాక్సిమం చెప్తున్నాను కదా డిఫరెంట్ టైప్ షోస్ ఉన్నాయి మీరు కా మీరు కూడా కావాలంటే ఇక్కడ కొంచెం సేపు ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంటే ఇది వేరే లెవెల్ చాలా బాగుంది ఇది ఓకేనా అంటే మళ్ళీ మీరు చెప్తున్నాను ఓన్లీ క్యాష్ ఎవడన్నా క్యాష్ తప్పి ఏమైనా లేదు నేను ఫోన్పే ఉంది గూగుల్ పే అక్కడికి వెళ్ళి తీసుకుంటానంటే మీకు ఏటీఎం గీటీఎం ఏం దొరకవు అక్కడ చెప్తున్నా మళ్ళీ పేటిఎం కూడా దొరకదు లేదు పేటిఎం ఓకేనా మళ్ళీ మా దగ్గర పేటిఎం ఉంది మేము పేటీఎం పై వచ్చాను అనుకోకండి గైస్ ఓకేనా సో చూడండి అలా తిరుగుతూ తిరుగుతూ పైకి వెళ్ళింది హాయ్ చెప్తున్నారు అక్కగారు ఎవరు అక్క హాయ్ అక్క మీకు కూడా చాలా చూడండి అలా పైకి వెళ్తూ ఉంది కింద లేటింగ్ షో మాత్రం బలి ఉంది కాదు చూడండి కింద తినుకోము తినుకోమును కానీ వల్ల మెరుస్తున్నాయి అనమాట అలా పైకి వెళ్తూ ఉంది ఆ పై నుంచి ఫాస్ట్ ఎదురికి మళ్ళీ కిందకి దుంపేస్తుంది అంతే అక్కడికి ఏం లేదడా ఓకేనా లేకపోతే మంచి ఎంజాయ్మెంట్ అనమాట ఇది బాగా జనాలు మాత్రం బాగా అరుస్తూ ఉన్నారు ఇటు తిప్పినప్పుడు ఇక్కడ ఇది you <laughs> ఇక్కడ లాహింగ్ లాఫింగ్ హౌస్ ఉంది చాలా బాగా నోతున్నారు అక్కడ చిన్నపిల్లలు పెద్దలు నేను చూసినప్పుడు పైన టాయిలెట్స్ ఉంది కానీ టాయిలెట్స్ లాఫింగ్ హౌస్ ఉంది కాదు అది పైన టాయిలెట్స్ ఉంది అది వీడియో రికార్డింగ్ చేసినప్పుడు టాయిలెట్స్ సపరేటు లాఫింగ్ హౌస్ సపరేటు ఓకేనా మర్చిపోకండి ఇక్కడ చూడండి వాల్ గీ ఉంది అది చాలా బాగుంది అన్నమాట ఎవరు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ టెడ్డీ బేర్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ అనమాట సో ఇక్కడ ఎవరు కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ ఏది బాగుందమ్ బా స్వీటు అండ్ యో గాయస్ ఆ స్వీట్ కాదు ఓకేనా ఇక్కడ చూడండి నైంటీ నైన్ షేక్స్ అంట నేను చూశాను కానీ ఇక్కడ నైంటీ నైన్ టైప్స్ ఆఫ్ షేక్స్ ఉన్నాయంట కానీ కానీ ఏది కూడా నైంటీ నైన్ రూపీస్ తక్కువ లేదు గైస్ ఇవి మొత్తం నైంటీ నైన్ రూపీస్ అంట అట్లీస్ట్ లీస్ట్ టు కానీ ఈ షేక్లో ఏది కూడా షేక్ చేయకండి ఎవరు అంట సో అందుకనే అనుకుంటా నైంటీ నైన్ షేక్స్ అని పెట్టారు షేక్స్పియర్ అని పెట్టాడు ఎందు అనుకుంటా ఇది ఆ తర్వాత ఎక్కడ చూసినాక ఈ జైన్ ఫ్యాక్టరీనే కనిపిస్తుంది అబ్బా ఏం చేయమంటారు ఏ సందులో చూసినా ఏ గొంతులో చూసినా జైన్ ఫ్యాక్టరీ ఒకటే కనిపిస్తుంది నాకు ఎక్కువ ఓకేనా ఆ జాయిన్ ఫైట్ చేసినంత ఓకే ఆ తర్వాత ఫ్యామిలీతో కాసేపు అలా అలా స్పె టైం స్పెండ్ చేసి ఎనిమిది గంటలు అలా అయింది అప్పుడు మేము రిటర్న్ అనమాట సో అవుట్ సైడ్ వచ్చాను చూసుకొని ఒక్కసారి ఎంట్రీ ఉంటుంది నువ్వు అవుట్ సైడ్ వచ్చి మళ్ళీ ఎంట్రీ ఒప్పుకోరు అనమాట వాళ్ళు అవుట్ సైడ్ వచ్చేసి ఆ పాటికి ఇంకా చాలామంది వస్తున్నారు అప్పుడే కాదు ఆల్మోస్ట్ ఆ లెవెల్ వరకు ఉంటుంది కదా సో హెవీగా ఉన్నారు మొత్తం పీపుల్స్ మాత్రం అలా ఇగో అక్కడ చూస్తున్నారా రెడ్ కలర్ షర్ట్ మా ఫ్యా మా వాళ్ళు మా ఫ్యామిలీ అనమాట ఆ పెద్దనాన్న పెద్దమ్మ చెల్లి వాళ్ళతో వచ్చాను ఇక్కడ చూడడానికి సో అది చూసుకున్న తర్వాత మెట్రోకి వెళ్ళాను అలా మెట్రో వెళ్తే మాత్రం భారీగా ఉన్నారు జనాలు ఇక్కడ చూస్తుంటే ఎక్కడా ముందుని ఇలా కాసేపు అలా తీసుకుందాం అనుకుంటే జనాలు తొక్కుకుంటూ పోతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు జనాలు భారీగా ఉన్నారన్నమాట హెవీగా పీపుల్స్ ఆ కింద అయితే మొత్తానికి ఆపేసారు మొత్తం వాళ్ళు అందరూ పైన జనాలు ఖాళీ అయితే మాత్రమే పైన మళ్ళీ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేసి అక్కడ గేట్స్ పంపిస్తున్నారు పైకి సో మేము అలా వచ్చి అలా స్టార్ట్ అయ్యామన్నమాట యాక్చువల్లీ నేను ముందు వచ్చేసాను మళ్ళీ మా ఫ్యామిలీ వాళ్ళు తర్వాత వచ్చారు తర్వాత ఇంటికి వచ్చి మేము కొన్నామే అక్కడ చూసాం ఈ బెడ్షీట్స్కి ఆల్మోస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక్కడ కప్పులు కనిపిస్తున్నాయి టీ కప్పులు సో ఇవి ఒక్కొక్క సెట్ వచ్చేసి వంద రూపాయలు అనమాట ఇక్కడ చూడండి ఈ వంద రూపాయలు అవి వంద రూపాయలు ఇంకా పెద్ద కప్పులు ఉన్నాయి కదా అవి వంద వంద రూపాయలు వంద రూపాయలు అనమాట ఒక కప్పు వచ్చేసి తర్వాత మా చెల్లి అన్నయ్య కొన్ని నేను మళ్ళీ పెన్సిల్ కొన్నానేసి అనేసి పెన్సిల్ కూడా పక్కన పెట్టింది సో ఐ వీడియోని చూసారు కదా ఎలా ఉంది ఓకే నచ్చుతుంది అనేది అనుకుంటాను మీకు సో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి గాస్ మెయిన్ ఎలా ఉంది వీడియో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఎంతవరకు